మన ఈరోజు టాపిక్ ఆఫ్ ద డేలో క్రీపర్స్ ఎలా మనము పెంచుకోవాలి అండ్ ఎలా సపోర్ట్ ఇచ్చుకోవాలి అన్న దాంట్లో నేను ఇదొకటి అనమాట అండి. ఇట్లా చిన్న కోడి సంపంగి మొక్క తీసుకున్నాను అమెజాన్లో. దీనికి సంబంధించి నేను ఇట్లా క్రీపర్ ఇట్లా దీనికి ఇట్లా కట్టేసి దీన్ని ఇట్లా పైకి ఎక్కిద్దామని ప్లాన్లో ఉన్నానమాట. ఇది ఒక రకమైన క్రీపర్. అండ్ నెక్స్ట్ వచ్చి మనము ఇట్లా హ్యాంగింగ్ పాట్కి వచ్చి నేను ఇట్లా దీన్ని ఇలా రౌండ్గా బాల్లో చేద్దామని ఉద్దేశంతో దీనికి ఏయో కర్రల సపోర్ట్ ఇచ్చి ఇట్లా రౌండ్గా ఎక్కిస్తున్నాను అనమాట. ఇది ఒక రకం. ఇంకా మనకి ఇంటి ముందు నేను ఇది ఎక్కించుకున్నాను కదా మన మనీ ప్లాంట్ కూడా ఇట్లాగా మనకి బాత్రూమ్ది ఇట్లాంటిది కనిపించుకోకుండా దీనికి ఇట్లా చుట్టేస్తున్నాను అనమాట. ఏమంటే అందంగా కనిపిస్తుంది, అది కూడా కనిపించకుండా ఉంటుంది అనేసి. ఇది ఒక స్టైల్ అన్నమాట అండి. ఇది కూడా బాగానే అనిపిస్తుంది నాకు. ఇది కూడా ఇలా క్రీపర్ చిన్న కుండీలో పెట్టి ఎక్కిస్తున్నా పైకి. చాలా చిన్న పాట్ ఇది. కొన్ని క్రీపర్స్ మనం ఏం సపోర్ట్ ఇవ్వకుండానే అది అలా సొంతంగా ఎదిగేస్తుంది అనమాట. ఈ క్రీపర్ అయితే దానికదే దాని ఇష్టానికి పెరిగేస్తుంది ఇంటి మీదకి. ఇట్లా దానికి న్యాచురల్గా దానికి కావాల్సినట్టు పెరిగేసి ఇంటికి అతికేసుకుంటుంది. నేను ఏ విధమైన సపోర్ట్ ఇవ్వలేదు దానికి. బయట అనమాట అండి ఇది. అండ్ ఇక్కడ వచ్చి మన పైన ఇట్లా ఒకటి చేపించుకున్నాను అనమాట అండి. ఇది కూడా క్రీపర్స్ బాగానే అలుముకుంటుంది. ఇలాంటి పందిరిలే కాకుండా మనం ఇలాంటి మొక్కలకి ఉండి ఇట్లా ఏదన్నా ఇలా ఒక సపోర్ట్ ఇచ్చి కూడా మనము క్రీపర్స్ని పారించుకోవచ్చు. ఇట్లా కర్రది నుంచి కూడా చేయించుకోవచ్చు. ఇట్లా ఒక టిప్ ఏంటంటే అండి, మనం ఇట్లా పాదులు ఇలా పారించుకునేదానికి ఇట్లా మనం ఎక్కడన్నా ఇలా వేసినప్పుడు దూరంగా మనం ఎక్కడైతే పందిరి పాకే అవకాశం ఉందో ఆ ప్లేస్కి ఇలా ఒక వే అనేది మనం ఏర్పాటు చేయొచ్చు అన్నమాట. ఈ ఏర్పాటుని ఎలా అంటే ఇలా చిన్న కర్పులకి ఇట్లాగా మనము థ్రెడ్ చుట్టేసి దీన్ని మనము ఆ పాద్ దగ్గర ఇలాగా సైడ్కి ఇలా గుచ్చితే నీట్గా ఇలాగా ఏర్పాటు అవుతుందన్నమాట. దీనికి మనం పారే పాదును తీసి నీట్గా క్లైంబ్ చేయించుకోవచ్చు. దీని మీదకి క్లైంబ్ అయ్యేలాగా ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా అదే నీట్గా పాకేస్తుంది పైకి. ఇది ఒక మంచి నాకు బాగా నచ్చిన టిప్పు. ఇది మధ్య నేను ఫాలో అవుతున్నా. థ్రెడ్తో క్లైమ్ చేయించుకోవడం, అది స్టిక్ సహాయంతో ఏర్పాటు చేసుకుని. ఇంకా మనకి క్లైమ్ చేసుకునే అవకాశాల్లో ఇవన్నీ ఇలా పైకి పారినాయి, ఇలా పైకి పారినాయి అన్నమాట. పైన కూడా పందిరి విధానాలు అన్నీ ఉన్నాయి. ఇలా పైన కూడా ఇదే విధానంగా ఏర్పాటు చేసుకున్నానండి. పందిర్లు ఇలాంటివన్నీ ఏర్పాటు చేసుకోవచ్చు. హ్యాపీ గార్డెనింగ్. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఈరోజు గార్డెన్లో పూస్తున్న అందమైన ఫ్లవర్స్.